ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మొండి బకాయిలు వసూలు కావాలంటే తప్పకుండా ఈ యొక్క సమయాన్ని అనేది ఉపయోగించుకోండి. ఈ సమయంలో గనుక మీరు మొండి బకాయిలు అంటే మీరు అప్పిచిన దాంట్లో ఎంతో కొంత అమౌంట్ అనగనగా తిరిగి తీసుకోగలిగితే మీ ఇచ్చిన డబ్బులు అనేవి అతి త్వరలో మీ వద్దకు వచ్చి చేరుతాయి. అలాగే ఈ పరిహారం ఇచ్చిన సొమ్ము తిరిగి రావడానికే కాకుండా పోయిన వస్తువులు ఆస్తులు సంపద మరియు బంధుత్వాలను కూడా తిరిగి పొందేలా అనేది చేస్తుంది. ఆ విషయాలు ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఉమా స్వీట్ హోమ్. నేను చాలా బాగున్నానండి, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఎప్పుడు చెప్పేదే, మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకొని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చి చేరుతుంది. సరే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తిరిగి రాని డబ్బు రావడానికి 48 రోజులు గనక ఈ దీపం గనక వెలిగించారంటే అప్పు ఇచ్చిన వారు ఏ సమయంలో వెళ్ళి అప్పు వసూలు చేసుకుంటే పూర్తి సొమ్ము అనేది త్వరగా మీ చేతికి అందుతుంది. అయితే సాధారణంగా మనం ఒకరి దగ్గర అప్పుగా తీసుకున్న సొమ్ము తిరిగి ఇచ్చేయాలని ఎంతమందికి ఉంటుందండి అంటే చాలా తక్కువ మందికే ఉంటుందని మనం చెప్పవలసి వస్తుంది. వారు కొంతమంది అయితే ఇవ్వాలనుకున్నా తిరిగి ఇచ్చేయాలను కూడా ఇవ్వలేకపోతుంటారు. అలాంటి వారికి అప్పు తీర్చే వరకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఇతరుల సొమ్ము జీవించడం ఇష్టం లేని వారు ఈ రుణాన్ని ఎలాగోలాగా త్వరగా తీర్చేయాలని చెప్పి అనుకుంటుంటారు. కానీ కొంతమంది తీసుకున్న అప్పును చెల్లించాలనే ఆలోచనే లేకుండా మోసం చేస్తూ వస్తూ ఉంటారు. కొంతమందికి ఇవ్వాలనే మనస్తత్వం ఉన్నా అందుకు తగ్గట్టుగా పరిస్థితికి వారికి అనుకూలించదు. ఇలా ఎప్పటికీ రాదు అనుకున్న డబ్బు తిరిగి రావాలంటే మనం వెలిగించవలసిన దీపం ఏంటి అనే ఆధ్యాత్మిక తాంత్రిక పరిహారమే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఒకరి దగ్గర తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వడం మన పని మాత్రమే కాదు, అది బాధ్యత కూడా. ఎందుకంటే కష్టపడి సంపాదించిన సొమ్ము మాత్రమే మనకి వంట పడుతుంది. కాబట్టి మనం ఇతరుల దగ్గర మోసం చేసి తీసుకున్న సొమ్ము మనకి సంతోషంగా భావించిన భగవంతుడు మన దగ్గర నుంచి దాన్ని వేరొక రూపంలో అనేది వసూలు చేస్తుంటాడు. కాబట్టి మీరు అప్పు ఎలాగైనా తీర్చేయాలి అని అనుకుంటే ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉన్నవారు తప్పకుండా, నేను ఇంతకు ముందు అప్లోడ్ చేశాను మైత్రేయ ముహూర్తం అని చెప్పేసి, ఆ మైత్రేయ ముహూర్తంలో గనక నేను చెప్పిన పరిహారం చేసుకొని మీరు గనక అప్పు తీరిస్తే మీ అతి త్వరలోనే మీ అప్పులన్నీ కూడా తీరిపోయే మనకి ఆర్థిక పరమైన పరిష్కార మార్గాలు అనేవి ఆ భగవంతుడు చూపిస్తాడు, మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ మైత్రేయ ముహూర్తం యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసి చేసుకోండి. చాలామంది చేసుకొని అయితే లబ్ధి పొందారు. అయితే ప్రతి నెల వచ్చే మేష వృశ్చిక రాశుల్లో మైత్రేయ ముహూర్తం వస్తూ ఉంటుంది. ఆ నిర్దిష్ట గంటన్నరలో మీరు తీసుకున్న రుణ మొత్తాన్ని ఎలాగైనా తిరిగి ఇచ్చేయాలని ఉద్దేశంతో రుణగ్రహీతకు కొంత మొత్తాన్ని అనేది చెల్లించాలి. మీకు వీలైనంత ఆ సమయంలో చెల్లించాలి. అప్పుడే క్రమక్రమంగా మీ పరిస్థితి అనేది మారి ఆ రుణాన్ని ఆ అప్పును అనేది ఎలాగైనా తీర్చగల మార్గాలు అనేవి మీకు పుట్టుకొస్తాయి. ఈ శక్తివంతమైన ముహూర్తాన్ని రుణగ్రహీతలు మాత్రమే కాకుండా రుణదాతలు కూడా ఉపయోగించవచ్చు. అప్పు తీసుకునే వారే కాకుండా అప్పు ఇచ్చిన వారు కూడా ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ మైత్రేయ ముహూర్త సమయంలో డబ్బు పొందాలి అనుకునేవారు ఎవరికైతే అప్పు ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా మాట్లాడి ఎంతో కొంత, ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి, అందులో నుండి 1000 రూపాయలు ఆ మైత్రేయ ముహూర్త సమయంలో అడిగి తీసుకోండి చాలు. ఆ విధంగా గనక మీరు ప్రతి నెల నేను చెప్పే మైత్రేయ ముహూర్తాలు ప్రతి నెల నేను అప్లోడ్ చేస్తుంటాను, ఆ సమయంలో గనక మీరు తీసుకుంటూ వస్తే గనక నిజంగా మీకు డబ్బు ఇవ్వకూడదు అని వారు భావించినా సరే వారు ఖచ్చితంగా డబ్బుని మీకు ఇవ్వగల సందర్భాన్ని అనేది మనకి ఆ మైత్రేయ ముహూర్తం అనేది ప్రసాదిస్తుంది. ఇలా మీ దగ్గరకు రాదు అనుకున్న డబ్బు కూడా ఎలాగోలా మీ చేతికి వచ్చి చేరుతుంది. అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి రావాలంటే ఏం చేయాలి అంటే ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి. ఆ మైత్రేయ ముహూర్తంలో డబ్బుని వెళ్ళి తీసుకోవడమే కాకుండా అప్పు ఇచ్చిన వారి దగ్గర నుంచి ఈ చిన్న పరిహారాన్ని కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటంటే ఇది వరుసగా 48 రోజులు అనేది దీపాన్ని వెలిగించారు.
తొలగించాలి. వెంటనే 48 రోజులు అనగానే చాలామంది కొన్ని సందేహాలు వచ్చేస్తుంటాయి. అక్క నాన్ వెజ్ తినొచ్చా, బ్రహ్మచర్యం పాటించాలా, కిందే పడుకోవాలా, రోజూ తలస్నానం చేయాలా, ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే దీనికి ఎలాంటి నియమాలు అవసరం లేదండి. 48 రోజులు తలస్నానం చేసి వెలిగించాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా మంగళవారం, శుక్రవారం, శనివారం ఎలాగా తలస్నానాలు చేస్తుంటాం, మిగతా సమయాల్లో పసుపు, కొంచెం పసుపు కళ్ళుప్పు వేసుకొని నీటిలో తలస్నానం చేయండి. ఎందుకంటే రోజు 48 రోజులు చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం కాబట్టి. అలాగే ఈ దీపం వెలిగించిన తర్వాత మీరు నాన్ వెజ్ అనేది తినొచ్చు. అలాగే మళ్ళీ సాయంత్రం కూడా వెలిగించవలసి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో స్నానం చేసేసి మళ్ళీ దీపాన్ని అనేది వెలిగించండి. వరుసగా 48 రోజులు ఈ విధంగా దీపాన్ని వెలిగించండి. మీరు నాన్ వెజ్ తినేవారైతే సాయంత్రం స్నానం చేసినా కూడా వద్దండి, మరుసటి రోజు దీపాన్ని అనేది వెలిగించండి. అయితే మీ పూజ గదిలో కులదేవత ముందు అనేది దీపాన్ని వెలిగించాలి. ఏం చేయాలంటే ఒక కొత్త మట్టి ప్రమిద అనేది తీసుకొని దాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దాంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి అనేది వేయండి. నేను ఇప్పుడు నువ్వుల నూనె వేసి చూపిస్తున్నాను, మీకు చూపించాలి కాబట్టి. కానీ మీరు వేసేటప్పుడు మాత్రం ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించండి. అలాగే చక్కగా అందులో రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపాన్ని అనేది వెలిగించండి. ఇది వెలిగించేటప్పుడు మీరు మనసులో ఆ కులదేవతని, మీ ఇష్టదేవతని, విఘ్నేశ్వరుని తలుచుకుంటూ వెలిగించండి. మీరు అప్పు ఇచ్చిన డబ్బు త్వరగా మీకు వసూలు అయిపోవాలని చెప్పేసి. ఇలా వెలుగుతున్న దీపంలో ఏం చేయాలంటే రెండే రెండు మిరియాలు అనేవి తీసుకోండి. ఇది మీరు బయట నుంచి కొత్తగా కొని తెచ్చుకోండి, ఇంట్లో ఉన్నవి వాడకండి. ఎందుకంటే ఇంట్లో మనం వంటకి వివిధ రకాలుగా వాడుతూ ఉంటాం కాబట్టి, బయట నుంచి పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకి బయట నుంచి మిరియాలు కొని తెచ్చుకొని ఒక రెండు మిరియాలు ఇందులో వేయండి వెలుగుతున్న దీపంలో. వెలిగించిన తర్వాత మాత్రమే వేయాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, దీన్ని శొంఠి అంటారు, అందరికీ తెలిసిన విషయమే. డ్రై జింజర్ అని కూడా అంటారు. అంటే అల్లం ఎండిన తర్వాత అయ్యేదే ఈ శొంఠి అన్నమాట. ఇది మన ఆయుర్వేదాల్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు గొంతు నొప్పికి. చాలా వాటికి శొంఠిని అనేది జున్ను చేసినప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ శొంఠిని అనేది ఒక చిన్న ముక్క, చాలా చిన్న ముక్క అయితే సరిపోతుంది. దాన్ని కూడా ఈ దీపంలో అనేది వేయండి. ఇలా 48 రోజులు మీరు కంటిన్యూస్గా ఉదయం సమయంలో దీపాన్ని వెలిగించండి. వీలైతే సాయంత్రం కూడా వెలిగించవచ్చు, కానీ ఉదయం తప్పనిసరిగా మీరు పూజ టైంలో అనేది వెలిగించండి. ఇలా మీరు వెలిగిస్తూ రావడం వల్ల మీ వద్దకు డబ్బు అనేది ఎలాగోలా మీ వద్దకు వచ్చి చేరుతుంది. అయితే ఈ దీపాన్ని మీరు ఉదయం సమయంలో వెలిగించి సాయంత్రం కూడా వెలిగించాలనుకుంటే స్నానం చేసి వెలిగించండి. నాన్ వెజ్ తింటే మాత్రం సాయంత్రం సమయాల్లో వెలిగించకండి. ఇలా వెలిగించడం వల్ల మీకు మంచి ఫలితాన్ని అయితే చూస్తారు. అయితే ఈ పరిహారం ఇచ్చిన సొమ్ము తిరిగి రావడానికే కాకుండా పోయిన వస్తువులు తిరిగి పొందడానికి, ఆస్తులు, సంపద, ఒక్కొక్కసారి బంధుత్వాలు కూడా తెగిపోతుంటాయి. ఆ బంధుత్వాలను కూడా మనం తిరిగి పొందేలా ఈ పరిహారం అనేది మనం చేసుకోవచ్చు. అయితే చేసుకునే ముందు మీరు దేనికోసం చేస్తున్నారో అది ముందుగా సంకల్పం చెప్పుకొని అప్పుడు అనేది చేయండి. అయితే ఇది కొంతమంది మళ్ళీ ఒక సందేహం వస్తుంది, ఎప్పుడు శుభ్రపరచాలి అని చెప్పి. ఉదయాన్నే మనం పూజ టైంలో దీన్ని శుభ్రపరిచి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి మళ్ళీ దీపాన్ని అనేది వెలిగించండి. అయితే ఇది నేను ఇంతకుముందు చెప్పాను కదా, మైత్రేయి ముహూర్తం. ఆ మైత్రేయి ముహూర్తం ఎప్పుడు వస్తుందంటే మనకి జూన్ నెల 2022 బుధవారం సాయంత్రం 3:52 నుండి 5:58 వరకు ఉంటుంది. ఆ సమయంలో మీరు అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం 1,000 రూపాయలైనా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోగలిగితే ఇక మీ డబ్బులు అనేవి క్రమక్రమంగా మీ దగ్గరకు వచ్చి చేరుతాయి. అయితే ఉదయం శుభ్రం చేసి దీపం వెలిగించాలని చెప్పాను కదా, అయితే ఇందులో వేసిన మిరియాలు అలాగే శొంఠి ఉంది కదా, దీన్ని ఎవరు తొక్కని చోట అనేది వేసేయండి. వేసేసి మళ్ళీ దీపాన్ని అది శుభ్రం చేసి మళ్ళీ యాజ్టీస్గా ఇంతకుముందు చెప్పిన విధంగా దీపాన్ని అనేది వెలిగించండి. ఇది మైత్రేయి ముహూర్త సమయంలో స్టార్ట్ చేసి కంటిన్యూస్గా 48 రోజులు అనేది వెలిగించండి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే 4కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా.